ఒకసారి పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీలో అగ్గిరాజేయడానికి ఆ పార్టీలో ఉన్న నేతల మధ్య చిచ్చు పెట్టడానికి కారణం అవుతాయి అంటుంటారు ఇవి చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందంటే తెలుగుదేశం పార్టీలో ఆ తరహా పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తాజాగా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తాజాగా అచ్చెన్నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ప్రచారం అయితే గట్టిగానే జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది మరొక ఒకటి రెండు రోజుల్లో అయితే ఈ నిర్ణయంతో పార్టీ నేతల్లో అసహనం పెరిగింది అనేది వినిపిస్తుంది కొంతమంది అయితే చాలా సీరియస్గా ఉన్నారంటే ఎందుకంటే ముఖ్యంగా కళా వెంకట్రావు గారిని ఆ పదవి నుంచి తప్పించి ఈయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టడం అసలు ఏంటి కారణం అనే చర్చలు అయితే నడుస్తున్నాయి అంతేకాకుండా రాయలసీమకు చెందిన ఒక నేత టీడీపీకి చెందిన నేత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అవ్వడానికి ఎక్కువగానే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకుండా అచ్చెన్నాయుడు గారు నియమించడం మీద చాలా వరకు అసహనం కూడా వ్యక్తమవుతుందంట ముఖ్యంగా మాజీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఆ మధ్య రెడీ అవుతున్నారనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఇప్పుడు ఆయనకి ఇవ్వకుండా అచ్చెన్నాయుడు గారికి ఎందుకు ఈ పదవి ఇస్తున్నారు ఆయన్నే ఎందుకు కూర్చోబెడుతున్నారు ఇటీవల జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఈఎస్ఐ కుంభకోణం కేసు విషయంలో సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది రాయలసీమ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైందంట అంతేకాకుండా కృష్ణా జిల్లాకు చెందిన ఒక నేతకు కూడా ఈ పదవి దక్కే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అచ్చన్నకి సానుకూలంగా ఉన్నారు అనేది ఇది ప్రధానంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఇక తెలుగు యువత బాధ్యతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ప్రాంతంలో మాత్రం ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది కాకపోతే ఉత్తరాంధ్ర పరిస్థితి చేజారిపోద్దేమో తెలుగుదేశం పార్టీ కానీ ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు గారిని జ పార్టీ అధ్యక్షుడిగా చేయబోతున్నారనేది అదే కనుక మరి జరిగితే మరి రాయలసీమ పరిస్థితి ఏంటి రాయలసీమలో టీడీపీని లైట్ తీసుకుంటున్నట్టేనా అనేది అందులోకి రాయలసీమకు చెందిన ఒక వ్యక్తి ఆ పదవి కోసం పోటీ పడ్డం సో ఇటువంటి నేపథ్యంలోనే ఏదో భవిష్యత్తుని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటో తమిళ్కు చూపించే ప్రయత్నం చేస్తారనుకుంటే వాళ్ళలో అసహనం పెంచి నిప్పు పెట్టారా అనే వార్తలు వినిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి ఆయన డెసిషన్ ఎలా ఉంటది ఏంటనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్